ప్రస్తుతం దేశంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరింది అంటే దానికి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు కేవలం మోడీ సర్కార్ ఏర్పడటంతో కీలక పాత్ర పోషించడమే కాదు చంద్రబాబుకు లైఫ్ ఇచ్చారని కూడా అనవచ్చు అలాంటి పవన్ అడిగితే ఏదైనా చేసేందుకు సై అంటున్నారు చంద్రబాబు మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జనసేన పోటీ చేసి చాలా నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లను సాధించింది దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీలిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందింది అలాంటి ఈ తరుణంలో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి పవన్ సరికొత్త ప్లాన్ చేశారు ఇలా ఎవరికి వారు పోటీ చేసి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని ఇచ్చే బదులు మనమంతా కలిసి పోటీ చేద్దామని సరికొత్త ప్లాన్ చేశారు ఇదే తరుణంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని అందులో బీజేపీని కూడా కలిపేసుకున్నారు విధంగా మోడీ సర్కార్తో మాట్లాడి ఇటు చంద్రబాబుతో మాట్లాడి మధ్య సయోధ్య చేసి చివరికి కూటమిలా ఏర్పడే విధంగా చేశారు ఇక ఆ కూటమి ప్రభుత్వమే అద్భుతమైన మెజార్టీతో గెలుపొందింది కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది కట్ చేస్తే బీజేపీ గత రెండు పర్యాయాలు అద్భుతమైన మెజార్టీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేసరికి దారుణంగా చతికిల పడింది ఓవైపు నితీష్ కుమార్ సహకారం మరోవైపు ఏపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహకారం కోసం ప్రయత్నాలు చేసింది దీంతో పవన్ కళ్యాణ్ అన్ని తానే ఎన్డీఏ సర్కార్ కొలువు తీరడం కోసం ఎంతో సహకరించారు అలా మోడీ మూడవసారి ప్రధాని అయ్యారు ఇలాంటి పవన్ కళ్యాణ్ మోడీని ఏదైనా అడిగితే కాదనే ప్రసక్తే లేదు అయితే ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పాత అధికారులందరినీ బదిలీ చేస్తూ వారికి నచ్చిన అధికారులను తెప్పించుకుంటుంది ఆ విధంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనకు ఓఎస్జీయు కావాలని కోరుకున్నారు ఆయన కూడా కృష్ణతేజ అనే కలెక్టర్ను కోరుకున్నారు ఆయన తెలుగు వ్యక్తి అయితే ఆయనే తనకు ఓఎస్డీగా కావాలని అడగడంతో కేరళ ప్రభుత్వం వెంటనే అప్రూవ్ చేసింది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డిప్యూటేషన్ కింద ఇక్కడికి పంపాలి పవన్ అడిగారో లేదో వెంటనే కేరళ ప్రభుత్వం ఓకే చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం కూడా డిప్యూటేషన్ మీద సంతకాలు పెట్టేసింది రేపో ఎల్లుండో కృష్ణతేజ ఏపీలో ఛార్జ్ తీసుకుంటారు దీన్ని బట్టి చూస్తే మాత్రం పవన్ అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇంత స్పీడ్గా స్పందించిందంటే ఆయన మోడీ దగ్గర ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు